హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరూ చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే సూపర్గా ఉన్నానండి. చాలా రోజుల నుంచి కూడా మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అడుగుతూ ఉన్నారనమాట కిచెన్ టూర్ చేయండి అనేసి. బట్ నాకు కొన్ని కారణాల వల్ల కుదరలేదండి. ఇప్పుడైతే ఫైనల్గా కిచెన్ టూర్ చేస్తూ ఉన్నాను. బట్ పార్ట్ 1 పార్ట్ 2 లాగా 2 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే లెంగ్తీ అయిపోతుందండి, మొత్తం లెంగ్త్ అయిపోయి 1 అవర్ అలా అయిపోతుందన్నమాట. సో అప్పుడు ఇబ్బంది అవుతుంది కదా, అందుకనేసి 2 పార్ట్స్గా చేస్తాను. కిచెన్ టూర్ స్టార్ట్ చేసే ముందు చిన్న విషయాలన్నమాట. మనం కిచెన్ ఎప్పుడూ నీట్గా పెట్టుకోవాలండి. మన ఇంట్లో వాళ్ళ హెల్త్ అనేది కిచెన్ మీదే డిపెండ్ అయి ఉంటుందన్నమాట. కిచెన్ ఎంత శుభ్రంగా ఉంటే మనం అంత నీట్గా వంట చేయగలుగుతామో అది మన వాళ్ళకి కూడా మంచిది. సో ఫస్ట్ అయితే నా కిచెన్ అనేది మరీ పెద్ద కిచెన్ ఏం కాదండి. అందుకనే నేను కిచెన్ టూర్ అనేది స్పెసిఫిక్గా ఫస్ట్లోనే చేయలేదన్నమాట నా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు. బట్ మీరు అడుగుతూ ఉన్నారు కాబట్టి మీ రిక్వెస్ట్ మీద చేస్తూ ఉన్నాను. పెద్దది కాదు, చిన్నది కాదు, మీడియంగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది అన్నమాట. కాకపోతే నేను నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటానండి. కొంచెం బ్యూటిఫుల్గా కనిపించేలాగా మొక్కలు అలాంటివన్నీ పెట్టుకుంటానన్నమాట. ఇప్పుడైతే చూపిస్తాను కదా ఎలాగో కిచెన్ టూర్ చూసేద్దరు. కానీ ఫస్ట్ అయితే కిచెన్ నీట్గా ఉండాలంటే మనం మామూలుగా వంటలు చేస్తూ ఉంటాం కదండి. వంటలు చేసేటప్పుడు కొన్ని బాక్సెస్ అనేవి, మసాలా బాక్సులు అవి ఇవి తీస్తూ ఉంటాం. అవి తీసిన వెంటనే మళ్ళీ అదే ప్లేస్లో పెట్టేస్తే మళ్ళీ మనం సపరేట్గా దాని గురించి టైం కేటాయించి మళ్ళీ సర్దుకునే పని ఉండదు. ప్లస్ ఏంటంటే మనకు టైం కూడా సేవ్ అవుతుందన్నమాట. మన గంట కిచెన్లో నిల్చోవలసి వచ్చింది అనుకోండి, ఇవన్నీ అదే పనిలో చేసేసుకుంటే ఆ గంటలోనే పని అంతా అయిపోతుంది. లేదు మనం క్లీనింగ్కి మళ్ళీ సపరేట్గా టైం కేటాయించామనుకోండి, అది ఒక 1.5 అవర్ మనం కిచెన్లో లిటరల్లీ మనం స్పెండ్ చేయాల్సి వస్తుందన్నమాట. సో అలా కాకుండా ఏదైనా వంట చేసేటప్పుడు వెంటనే సర్దేసుకున్నాం అనుకోండి, మనకు మళ్ళీ విసుగు ఉండదు. మళ్ళీ నెక్స్ట్ ఏదైనా వంట చేసుకోవడానికి కిచెన్లోకి వచ్చినప్పుడు కూడా కిచెన్ నీట్గా ఉంటుంది, మనకు కూడా మైండ్ రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే కిచెన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు కిచెన్ ఒకసారి చూపిస్తానండి, చూసేయండి. తర్వాత కింద ఇదైతే యాక్చువల్గా నాప్కిన్ పెట్టుకోవడానికి ఇక్కడ హ్యాంగ్ చేశానండి. ఏదైనా వాటర్ ఉన్నా కూడా ఇక్కడ దీని మీద డ్రైన్ అవుతాయనేసి. ఆ తర్వాత ఇది ఐకియాలో తీసుకున్నానమాట. ఇక్కడైతే హ్యాండ్ వాషర్ పెట్టుకున్నాను, ఒక చిన్న ప్లాన్ పెట్టాను బ్యూటిఫుల్గా కనిపిస్తుందని. ఇదైతే ఎప్పుడు ఏం పడిపోలేదండి యాక్చువల్గా. ఇంకా ఓల్డ్ అయిపోయి చాలా రోజుల తర్వాత అంటే అది పాడవచ్చు, ఇప్పుడైతే నాకైతే ప్రాబ్లం లేదు. ఆ తర్వాత ఇంకా ఈ జార్ అయితే ఒకటి మూత పగిలిపోయిందనమాట, దాంట్లో చిన్న ప్లాంట్ పెట్టుకున్నాను. ఇదేంటంటే రఫ్గా పెరిగిపోయే మొక్క అనమాట, దీంతో ప్రాబ్లం ఉండదు, బ్యూటిఫుల్గా కనిపిస్తుంది యాక్చువల్గా, అందుకనేసి ఇది ఇక్కడ పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇది ఐకియాలో తీసుకున్నానండి. దీంట్లో యాక్చువల్గా నేను కప్స్ అలాంటివి పెడుతూ ఉంటానన్నమాట, మామూలుగా మెయిడ్ వాష్ చేయడం కోసము. మళ్ళీ పగిలిపోతాయి కదా, బయట వాష్ చేస్తారు తను. నేనైతే ఇక్కడ పెట్టి ఇక్కడే వాష్ చేపిస్తూ ఉంటాను దీనికోసం అనమాట. ఇది స్టెయిన్లెస్ స్టీల్ సింక్ అండి, మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది, ప్రాబ్లం ఏమి ఉండదన్నమాట. నాకైతే యాక్చువల్గా మేము ఇల్లు కట్టుకునే 5 ఇయర్స్ అవుతుంది, ఇప్పటికైతే ప్రాబ్లం రాలేదు, ఈజీ టు మెయింటైన్ అండి అంతే. ఈ గ్లాస్ యాక్చువల్గా మా ఫ్రెండ్స్ చాలామంది అడిగారనమాట ఇదేంటి అనేసి. యాక్చువల్గా సింక్ తర్వాత ఇలా స్టవ్ ఉందండి, అందుకనేసి నేను ఈ గ్లాస్ అనేది ఇలాగా పెయింట్
నెట్లో ఒకటి మోడల్ సెలెక్ట్ చేశాను అనమాట. ఆ సెలెక్ట్ చేసి ఇస్తే వాళ్ళు ఇలాగ పెయింట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ దాన్ని గ్లాస్ మీద పెయింట్ ప్రింట్ లాగా చేసి ఇచ్చారు. ఇది డబల్ సైడ్ కూడా కనిపిస్తుంది మనకి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇదేం బ్రేక్ అవ్వదండి, నాకైతే ఒక 3 ఇయర్స్ అయింది పెట్టుకొని ఏం బ్రేక్ అవ్వలేదు. బట్ కలర్ కూడా పోలేదండి. ఇదైతే నేను మామూలుగా క్లాత్తో క్లీన్ చేస్తూ ఉంటాను, కలర్ ఇదంతా పెయింట్ కానీ పోలేదన్నమాట. ఇట్లా చూడడానికి కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా, ప్లెయిన్ గ్లాస్ బదులు ఇలా ఏదైనా డిజైన్ పెట్టుకుంటే అని ఇలా పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇంక ఇక్కడ ఒక చిన్న ప్లాంట్ పెట్టుకున్నానండి, కొంచెం బ్యూటిఫుల్గా ఉంటుంది కదా అనేసి. ఆ తర్వాత నేను ఎక్కువగా చూపిస్తూ ఉంటాను కదా వెజిటబుల్స్ కట్ చేసుకోవడానికి, ఇది ఒక ట్రే అన్నమాట స్టెయిన్లెస్ స్టీల్ది. ఇది ఇక్కడ హ్యాంగ్ చేసుకుంటాను ఎందుకంటే వాటర్ అనేవి కింద డ్రైన్ అవుతాయి. యాక్చువల్గా నేను ఇట్లా పెట్టుకున్నాను అనమాట, ఇక్కడ ఇది రాడ్ లాగా పెట్టుకున్నాను, ఐకియా నుంచి తెప్పించుకున్నాను. బట్ ఇది ఈ పక్క ముందు హ్యాంగ్ చేసేదాన్ని అనమాట. ఇప్పుడు మళ్ళీ ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత అక్కడ ఎందుకులే అని ఇక్కడ హ్యాంగ్ చేసుకుంటున్నాను, నీట్గా ఉంటుంది కదా అని. అక్కడ ఏంటంటే మనము ఫుడ్ తినేసిన బౌల్స్ అన్నీ పెడుతూ ఉంటాం కదా అని ఈ పక్కకు మార్చేసాను అనమాట. ఆ తర్వాత ఇక్కడ స్టవ్ అండి, ఇది ఎలికా స్టవ్ అనమాట. నేను కిచెన్ టూర్ చేసేటప్పుడు నార్మల్గా అన్నీ చూపిస్తానండి, బట్ కొన్ని డ్రాబ్యాక్స్, కొన్ని ప్లానింగ్లో ఉన్న మిస్టేక్స్ అన్నీ మళ్ళీ ఒక వీడియో తీస్తానన్నమాట కిచెన్ టూర్ తర్వాత, అది కూడా మీకు హెల్ప్ అవుతుంది. ఇదైతే 4 బర్నర్ స్టవ్ అండి, ఇవి చిన్నవి అనమాట, ఇవి పెద్ద బర్నర్స్. ఇప్పటికైతే బాగానే పనిచేస్తుంది, ఇది కూడా ఒక 5 ఇయర్స్ అయిందనమాట నేను తీసుకొని. ఆ తర్వాత ఇది స్టవ్ తర్వాత యాక్చువల్గా స్పూన్ రెస్ట్ ఇలా పెట్టుకున్నానండి. మామూలుగా చాలామంది అంటుంటారు ప్లేట్స్ మీద మామూలుగా ఏదైనా బౌల్లో కూడా పెట్టేసుకోవచ్చు, బట్ నాకు కొంచెం ఇలా బ్యూటిఫుల్గా కనిపించే థింగ్స్ ప్లాట్ఫామ్ మీద ఉంటే ఇంట్రెస్ట్ అనమాట, అందుకనే తీసుకున్నాను. ఇవన్నీ లింక్స్ కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో అమెజాన్లో తీసుకున్నవి లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశానండి, మీకు హెల్ప్ అయితే కనుక ఒకసారి చెక్ చేయండి. ఆ తర్వాత ఈ స్టాండ్ తీసుకున్నాను అనమాట, ఈ స్టాండ్ కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను. ఇక్కడైతే నేను షుగర్ అండ్ సాల్ట్ పెట్టుకున్నానండి, ఎక్కువగా వాడుతూ ఉంటాను కాబట్టి. ఇక్కడ ఆయిల్ డిస్పెన్సర్ పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ స్పూన్స్, ఇవన్నీ కొంచెం ఏమైనా హ్యాండీగా ఉంటాయి కదా, నైఫ్స్ ఎక్కువ సిజర్స్ అలాంటివి పెట్టుకుంటాను ఇక్కడ. ఆ తర్వాత ఇంకొక ప్లాంట్ పెట్టుకున్నానండి, కొంచెం ఎక్కడ చూసినా కూడా గ్రీన్గా కనపడితే కొంచెం బాగుంటుందన్నమాట, మన మైండ్ కూడా ప్లెజెంట్గా ఉంటుంది, అందుకనేసే పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ టీ అండి, ఇందులో టీ పెట్టుకున్నాను, టీ పౌడర్ ఉంటుంది. దీని పైకి వచ్చేస్తే ఇక్కడ ఒక షెల్ఫ్ ఉందన్నమాట, ఇది గ్లాస్ షెల్ఫ్ అండి, గ్లాస్తో పెట్టించింది. ఈ చిన్న బొమ్మ కూడా నేను అగ్రోమెక్లో తీసుకున్నాను అనమాట, ఇక్కడ కరెక్ట్గా సెట్ అయిందని చెప్పాలి, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఆ తర్వాత ఇంకా రెగ్యులర్గా వాడే పౌడర్స్ అన్నీ చేసి ఇలా పెట్టేసుకుంటాను, ఇవి అందులో గ్లాస్లో పెట్టుకుంటాం కాబట్టి నాకు అన్నీ అయిపోయాయా ఎంతవరకు ఉన్నాయైతే కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇలా అయితే నేను అరేంజ్ చేసుకున్నానండి. ఆ తర్వాత ప్లాట్ఫామ్ మీద ఇక్కడ ఎప్పుడు బిందెలో కొన్ని వాటర్ పెట్టుకుంటాను, కుకింగ్ చేసుకోవడానికి వాటర్ యూస్ చేస్తూ ఉంటాను అనమాట. ఇందులో అయిపోగానే మళ్ళీ లీవ్ ప్యూర్ ఉందండి మా ఇంట్లో, అందులో నుంచి మళ్ళీ వాటర్ రీఫిల్ చేసుకుంటాను ఇందులో. ఆ తర్వాత రెగ్యులర్గా, ఇప్పుడైతే రెయినీ సీజన్ కదా, ఇంకా కెటిల్ అయితే ఆబ్వియస్గా ఇక్కడే ఉంటుంది అనమాట ఎప్పుడు. మా బాబుకి అయితే మార్నింగ్ గాగ్లింగ్ వాటర్ ఇవ్వడానికి, తర్వాత వెదర్ చేంజ్ అయినప్పుడు మేము కూడా కొంచెం వేడి చేసుకొని వాటర్ తాగుతూ ఉంటాం అనమాట. ఇలా పెట్టేసుకున్నానండి. ఆ తర్వాత ఇక్కడ 2 ప్లగ్ పాయింట్స్ పెట్టుకున్నాను, ఎందుకంటే ఏదైనా ఇదైతే కాన్స్టెంట్గా ఇలా పెట్టేస్తాను. ఆ తర్వాత ఇక్కడ మిక్సీ కానీ ఇంకేమైనా శాండ్విచ్ మేకర్ కానీ లేకపోతే ఎయిర్ ఫ్రయర్ ఏవైనా పెట్టుకోవడానికి ఇక్కడ ఇంకోటి ఉందన్నమాట. ఆ తర్వాత ఇంక ఈ కుక్కర్ రెగ్యులర్గా వాడుతూ ఉంటానండి నేను. ఈ కుక్కర్లో మామూలుగా స్టీల్ గిన్నె పెట్టి రైస్ అనేది రెగ్యులర్గా కుక్ చేస్తాను, అందుకని ఇది ఇక్కడ ఉందన్నమాట. ఆ తర్వాత ఇక్కడ ఒక ప్లాంట్ పెట్టుకున్నానండి, కార్నర్లో కొంచెం బ్యూటిఫుల్ లుక్ వస్తుంది కదా అనేసి. ఆ తర్వాత ఇక్కడ అయితే ఓవెన్ది ప్లగ్ ఉందన్నమాట. యాక్చువల్గా మీకు చూపిస్తాను చూడండి, ఓవెన్ అనేది నాకు ఓవెన్కి ప్లగ్ లోపల నుంచి వచ్చిందనమాట. ఇక్కడ ఈ వైర్ అనేది లోపల నుంచి వచ్చింది, ఇలా ఇలా అరేంజ్ చేయించాను అనమాట, హోల్ చేయించాను ఇక్కడ. యాక్చువల్గా ఈ షెల్ఫ్ లోపల ఉంటుంది నాకు ఓవెన్ అనేది, అందుకోసం దాని నుంచి ఇంకా ప్లగ్ పాయింట్ లోపల పెట్టడానికి వీలు అవ్వలేదు అని ఇక్కడ పెట్టించాను అనమాట. ఇక్కడ పెట్టించి ఇంకా ప్లగ్ అనేది ఇక్కడ పెట్టాను, ఇంకోటి కూడా సపరేట్గా పెట్టించుకున్నానండి ప్లగ్ పాయింట్. ఇక్కడ నుంచి యాక్చువల్గా ఇక్కడ సైడ్కి వస్తే అండి, ఇది ఒకసారి ఫుల్ వ్యూ చూపించాకని మీకు ఎక్స్ప్లెయిన్. నేను ఇందాక చూపించాను కదా ఓవెన్ ప్లగ్ ఈ సైడ్ నుంచి వచ్చింది అనేసి. ఆ తర్వాత నా కిచెన్లో ఇలా ఉంటుందండి, ఇట్లా మిడిల్లో ఒక ప్లాట్ఫామ్ వస్తుంది కదా, ఈ ప్లాట్ఫామ్కి ఇటు ఇలా షెల్ఫ్లు వచ్చాయి అనమాట, 3 షెల్ఫ్స్ వచ్చాయి వర్టికల్.
ఇలా వచ్చినప్పుడు నేను ఏం చేశానంటే ఇంకా ఒకటి ఓపెన్ పెట్టుకున్నానండి, కొంచెం కంఫర్టబుల్గా ఏదైనా గ్రైండరు అలాంటివి తీసుకోవడానికి బాగుంటుంది కదా అని ఇలాగ ఓపెన్గా పెట్టేసుకున్నాను అన్నమాట. ఇది దీంట్లో ఎయిర్ ఫ్రయర్ పెట్టుకున్నాను, వెనకల ఉన్నది గ్రైండర్ అన్నమాట. ఆ తర్వాత ఒక చిన్న ప్లాంట్ పెట్టుకున్నానండి. ఆ తర్వాత ఈ షెల్ఫ్ అన్నమాట. ఇది ఓపెన్ చేసాము అంటే మనకి ఇట్లా ఓవెన్ పెట్టుకున్నాను నేను. యాక్చువల్గా నాకైతే నేను పెట్టుకోవాల్సిన అనుకున్నది షట్టర్ మోడల్ అండి, ఇట్లా షట్టర్ లాగా ఇలా పైకి లిఫ్ట్ చేస్తే అది అలాగే ఉండిపోతుంది అన్నమాట, ఎక్కడ కావాల్సితే అక్కడికి ఆగిపోతుంది. బట్ నాకు అది కుదరలేదన్నమాట, అందుకనే ఇలా హైడ్రాలిక్ డ్రాస్ పెట్టుకోవాల్సి వచ్చిందనమాట. ఇలా పెట్టుకున్నా అందుకనేసి నేను ఆ వైర్ అనేది అక్కడ హోల్ చేపించి ఇక్కడ పెట్టుకున్నాను. ఇలా అండి, ఇలా ఓవెన్ ఇక్కడ పెట్టుకున్నాను. వాడేటప్పుడు ఓపెన్ చేస్తాను, బట్ హీట్ అనేది అందులోనే వేడిగా ఉండకూడదు కాబట్టి అయిపోయిన తర్వాత ఒక 1 or 2 hours అలాగే కబోర్డ్ ఓపెన్ చేసి ఉంచుతానండి. ఒక ప్రస్తుతానికైతే ఎక్కువ ఓవెన్లో రెసిపీస్ చేయట్లేదు కాబట్టి ఓకే, బట్ పైన అయితే నేను ఇలాగ అన్నమాట శాండ్విచ్ మేకర్స్ ఇలా అన్నీ పెట్టుకున్నాను, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ పెట్టుకున్నాను, జ్యూసర్ ఇవన్నీ పైన ఉంటాయండి, టోస్టర్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట పైన. ఇలా క్లోజ్ చేసేసుకోవడం అంతే. ఇది జస్ట్ సింక్ కింద అండి, డస్ట్బిన్ ఉంటుంది, డస్ట్బిన్ ఇలా పెట్టుకున్నాను అన్నమాట. ఈ పక్క అయితే ఇట్లా జస్ట్ ఏమైనా స్టోరేజ్ అలా పెట్టుకున్నాను. ఇదైతే సింక్ పక్కన ఇది ఒక డ్రా అండి. యాక్చువల్గా ఇందులో అయితే నేను కుక్కర్స్ ఎక్కువ పెట్టుకుంటానమాట, నాకు హ్యాండీగా ఉంటాయి. మార్నింగే నేను పప్పు చేయాలనుకున్నా సాంబార్ చేయాలనుకున్నా రెడీగా తీసుకోవడానికి ఇక్కడ ఎక్కువ వాడేవి పైన పెట్టుకుంటాను, తక్కువ వాడేవి కింద షెల్ఫ్లో పెట్టుకుంటాను. ఇక్కడ మిక్సీ జార్స్ కూడా పెట్టుకున్నానమాట. ఇదైతే దీని కింద షెల్ఫ్ అండి. ఇందులో ఎక్కువగా వాడేవి పెట్టుకున్నానమాట, రేర్గా వాడే వస్తువులు పెట్టుకుంటాను. ఇక్కడైతే కడాయిలు పెట్టుకున్నాను, ఇవి పెద్ద సైజు కాబట్టి తక్కువ వాడతాను అనమాట ఇది. ఆ తర్వాత చిన్న చిన్న హాట్ బాక్సెస్ పెట్టుకున్నాను. ఇది అగ్రోమిక్లో తీసుకున్నానండి, ఇది కూడా నేను హాట్ బాక్స్ అగ్రోమిక్లోనే తీసుకున్నాను. జస్ట్ చెప్తూ ఉన్నానమాట, రెగ్యులర్గా నేను అక్కడే తీసుకుంటాను, క్వాలిటీ కూడా బాగుంటాయండి. ఇదైతే కిందది కబోర్డ్ షెల్ఫ్. ఆ తర్వాత ఇది స్టవ్ దగ్గర కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇందులో అయితే నేను కట్లరీ, స్పూన్స్ కానీ గెరిటలు కానీ ఇవన్నీ కూడా నేను ఇందులో పెట్టుకుంటాను. జస్ట్ హ్యాండీగా తీసుకోవడానికి అలా వేసేస్తూ ఉంటానండి. ఒక సైజు స్పూన్స్ ఇలా పెట్టుకుంటాను, పెద్దగా ఉన్నవి ఇందులో పెట్టుకుంటాను, చిన్న స్పూన్స్ ఇందులో పెట్టుకుంటాను, అలా పెట్టుకుంటాను అన్నమాట. ఇక్కడ అయితే నాకు విజిల్స్ ఉంటాయి కదా, కుక్కర్ విజిల్స్, అవి ఇక్కడ పెట్టుకుంటాను. ఇందులో అయితే ఈ ఐటమ్స్ అన్నీ పెట్టుకున్నానండి, హ్యాండీగా ఉంటాయి కదా. టాప్లో ఏంటంటే మనకి ఎక్కువగా రెగ్యులర్గా వాడే పెట్టుకుంటే బెస్ట్ అన్నమాట. ఇదైతే దీని కిందదండి. ఈ ర్యాక్లో ఏంటంటే నేను గ్లాసెస్, కప్స్, బాబుకి బాక్సులు, ఏమైనా లంచ్ బాక్సులు ఇవన్నీ కూడా ఇందులో పెట్టుకుంటానమాట, స్నాక్ బాక్సులు. ఆ తర్వాత ఇవైతే నేను మెజరింగ్ కప్స్ అండి, ఏదైనా వీడియో కోసం అలా హెల్ప్ అవుతాయి కదా, ఇలా చిన్న చిన్నవన్నీ ఇందులో పెట్టుకున్నానమాట. కొంచెం స్పేస్ అనేది సేవ్ అవుతుందని ఇలా చిన్న ఆర్గనైజర్ యూస్ చేశాను. ఇలా పెట్టుకున్నానమాట ఈ ర్యాక్ అయితే. నా రోల్ కూడా ఇక్కడే పెట్టానండి యాక్చువల్గా, ఇంకా పైన పెడితే కొంచెం మెస్సీగా అనిపిస్తుంది అనేసి ఇందులో పెట్టుకున్నాను నేను. ఆ తర్వాత ఇవన్నీ అయితే కొన్ని స్టీల్ క్యారియర్ బాక్సులు, అలాగే చిన్న చిన్న గిన్నెలు ఉంటాయి కదా, మొత్తం క్యారియర్ బాక్సులన్నీ ఇందులోనే ఉంటాయి. చిన్న చిన్న బౌల్స్ ఏవైనా అలాంటివన్నీ ఇందులోనే పెట్టేసుకుంటాను అన్నమాట. రఫ్గా పెట్టేస్తానండి, అంటే సైజెస్ని బట్టి పెట్టుకుంటాను యాక్చువల్గా. ఇదైతే కార్నర్ షెల్ఫ్ అండి. యాక్చువల్గా ఇందులో చాలా ప్లేసే ఉందన్నమాట, బట్ మ్యాజిక్ కార్నర్ పెట్టుకుందాం అనుకున్నాం కానీ అది మాకు సెట్ అవ్వలేదు. సో అప్పటి నుంచి ఇంక ఇలాగ వదిలేసామన్నమాట. సరే పోనీలే, ఇలా బియ్యం బస్తాలు ఏమైనా తెచ్చుకుంటే ఇలా పెట్టేసుకోవచ్చు కదా అనేసి నేను ఇందులో పెట్టుకున్నానమాట. ఇదైతే ఐకియాలో తీసుకున్నదండి బియ్యము. మేమైతే రైస్ 25 kgs తీసుకుంటాము, ఇందులో పెట్టేస్తానమాట. ఇక్కడ గోధుమ పిండి పెట్టుకున్నాను, అలాగే ఇందులో బ్రౌన్ రైస్ ఉంది, కొన్ని కొన్ని సరుకులు మిగిలినవి అందులో పెట్టుకున్నాను.
ఆ తర్వాత బార్లీ ఒడియాలు ఇవన్నీ పెట్టేసుకున్నానండి. ఇందులో ఇలాగా రఫ్గా పెట్టేసుకున్నానమాట. ఈ పెద్ద పెద్ద బాక్సులు షెల్ఫ్స్లో సరిపోవు కాబట్టి ఇలాగా ఒక పెద్ద ఓపెన్ షెల్ఫ్ ఉంది అనుకుంటే మనం ఇట్లా ఎక్కువ ప్లేస్ ఉండేది ఒకటి పెట్టుకుంటే ఏవైనా బియ్యము అలాంటివి ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకున్నా పెట్టుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఇది ఇలా క్లోజ్ చేయొచ్చు. ఇది ఇంకొకటి అన్నమాట. ఈ షెల్ఫ్లో ఏంటంటే నేను మామూలుగా యూజువల్గా ప్లేట్స్ అలాగే ఈ పప్పు ఎనపడానికి ఇవి ఇక్కడ పెట్టుకుంటానండి. అలాగే ఇడ్లీ ప్లేట్స్ అక్కడ పెట్టేస్తానమాట. ఇక్కడ ఇవి టీ స్ట్రైనర్స్ పెట్టుకుంటాను. నా దగ్గర అయితే బోల్డ్ అనే టీ స్ట్రైనర్స్ ఉంటాయి. మా మమ్మీ అదే అరుస్తూ ఉంటుంది అనమాట ఎందుకు అన్ని కొంటామని. బట్ నాకు అదొక ఇచ్చండి. ఆ తర్వాత ఇదైతే యాక్చువల్గా మీకు ఇంకో విషయం చెప్పలేదు కదా, ఇక్కడ ఇలా లైనర్ పెట్టాను కదండి. ఇదేంటంటే షెల్ఫ్ లైనర్స్ అనమాట. నేను ఐకియాలో కొన్ని తీసుకున్నాను, కొన్ని వేరే చోట తీసుకున్నాను, అమెజాన్లో కూడా దొరుకుతాయి. ఎందుకు అంటే యాక్చువల్గా తుప్పు పట్టకుండా మనకి ఇవి ఉన్నాయి కదా, ఇవి స్టెయిన్లెస్ స్టీలో మరేమో తెలియదు కానీ ఇవి తొందరగా తుప్పు పడతాయండి మనం తడి వస్తువులు అలా పెట్టామంటే. సో ఇలా లైనర్స్ పెట్టుకుంటే ఎక్కువ రోజులు మనకి డ్యూరబిలిటీ ఉంటుందన్నమాట, పాడవకుండా ఉంటుంది అలాగా. అందుకనేసి లైనర్స్ అన్నీ పెట్టుకున్నాను నేను, అన్ని షెల్ఫ్లోనూ పెట్టాను లైనర్స్. ఇది ప్లేట్స్ షెల్ఫ్ అన్నమాట. ఆ తర్వాత ఇక్కడ ఇంకొంచెం పెద్ద పెద్ద గిన్నెలన్నీ ఇక్కడ పెట్టుకుంటానండి. ఆల్మోస్ట్ స్టీలే వాడతాను, నా దగ్గర సిరామిక్ ఏమి అంత ఫ్యాన్సీ ఐటమ్స్ ఏమి ఉండవు, నార్మల్గా ఉంటాయన్నమాట. ఇవన్నీ ఇక్కడ పెట్టేసుకుంటాను. టీ గిన్నెలు కానీ ఇంకా కొంచెం పెద్ద సైజులో ఉన్నవన్నీ ఇందులో ఉంటాయి. ఆ తర్వాత ఈ సైడ్ షెల్ఫ్కి వస్తే ఇక్కడ అన్నీ కూడా నవి స్టెయిన్లెస్ స్టీల్ కానీ లేకపోతే కొన్ని మూతలు లిడ్స్ ఉంటాయి కదా, ఈ లిడ్స్ అలాగా ఇవన్నీ ఉంటాయన్నమాట నా దగ్గర. ఇక్కడ దోశ పెన్నాలు ఇవన్నీ కూడా ఇక్కడే పెట్టేసుకుంటాను. మొత్తం కడాయిలన్నీ ఈ ప్లేస్లో ఉంటాయి, నాకు హ్యాండీగా తీసుకోవడానికి బాగుంటుందని ఇక్కడ పెట్టుకుంటాను. బట్ ఐరన్ అనేది ఇలాంటి షెల్ఫ్స్లో ప్రిఫర్ చేయనండి, మీకు చూపిస్తాను ఐరన్వి కూడా ఎక్కడ పెట్టుకున్నాను. దీని కిందకు వస్తే మనకి ఇక్కడ ఆనియన్స్ కానీ పొటాటోస్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే ప్రస్తుతానికి ఆనియన్స్, వెల్లుల్లిపాయలు ఉన్నాయండి. నాకైతే ఇంతవరకు ఏం చెడిపోలేదండి. ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ మనము ఎయిర్కి పెట్టుకోవచ్చు అనమాట, నేనైతే పెట్టించుకోలేదు. బట్ నాకు ఇంతవరకు అయితే చెడిపోలేదండి, అలాగే ఫ్రెష్గానే ఉంటూ ఉన్నాయి. ఇవి ఏంటంటే ఈ బాస్కెట్స్ మనం తీయచ్చు అనమాట. ఇలాగ తీసి వాష్ చేయించుకోవచ్చు, మనం వాష్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు. ఇలాగ నా దగ్గర అయితే 6 ఉన్నాయన్నమాట, ఏవైనా 6 ఐటమ్స్ వేసుకోవచ్చు. ఇవి కూడా ఎప్పుడు నాకైతే తుప్పు పట్టలేదండి, బాగున్నాయి క్వాలిటీ అయితే. ఇది ఒక షెల్ఫ్, ఇది అమెజాన్లో తీసుకున్నానండి. యాక్చువల్గా డస్ట్బిన్ అయితే పోయింది, బట్ ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది అందుకనే మీకు చూపిస్తూ ఉన్నానమాట. ఈ డస్ట్బిన్ని ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు, యాక్చువల్గా వాళ్ళు ఒక స్టిక్కర్ లాగా ఇస్తారు, హ్యాంగ్ చేసుకోవచ్చు. నేనేంటంటే ఈ ప్లాట్ఫామ్ మీద ఏవైనా వెజిటబుల్స్ కట్ చేసుకోవాలన్నా ఏవైనా కూడా ఇక్కడే చేసుకుంటానమాట. చపాతీ రుద్దాలన్నా ఇక్కడే చేసేస్తాను. ఆ పిండి అనేది సైడ్ పడ్డా ఏదైనా వెజిటబుల్స్ అంతా చెత్త లాగా ఉంటుంది కదా, అదంతా కూడా నేను ఇట్లా డైరెక్ట్గా ఈ డస్ట్బిన్లోకి ఇలా వేసేస్తానమాట. నీట్గా తొందరగా మనకి పని అయిపోతుంది, చాలా కంఫర్టబుల్ అనిపించిందండి యాక్చువల్గా ఈ డస్ట్బిన్, అందుకనే చెప్తూ ఉన్నాను. ఇదైతే ఇలా ప్లాట్ఫామ్ వస్తుంది అనమాట. ఈ ప్లాట్ఫామ్ కింద ఒక షెల్ఫ్ ఉంది, అది చూపిస్తాను మీకు. ఇక్కడ కింద ఇలా కబోర్డ్ పెట్టించుకున్నానండి నేను. దీనివల్ల ఏంటంటే చాలా వరకు పెద్ద పెద్ద ఐటమ్స్ కానీ ఎక్కువ ఐటమ్స్ ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట మనం. నేను మెయిన్ ఎందుకంటే ఇది కందిపప్పు ఏవైనా ఎక్కువ వాడేవి ఇలా హ్యాండీగా తీసుకోవచ్చు, అలాగే మిక్సీ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు అని ఇలా ఒక పెద్ద షెల్ఫ్లో మధ్యలో కూడా ఇలా పెట్టించుకున్నానమాట, రెండుగా డివైడ్ చేయించాను. ఇక్కడ అన్నీ ఏంటంటే నేను చాపర్కి సంబంధించినవి ఇవన్నీ, కొన్ని ఎలక్ట్రానిక్వి జార్స్ అవన్నీ కూడా పెట్టుకున్నానండి ఇక్కడ. ఆ తర్వాత కందిపప్పు పెట్టుకున్నానమాట, అందులో నాకు హ్యాండీగా ఉంటుంది ఇక్కడ పెట్టుకున్నాను. ఆ తర్వాత మిక్సీ జార్ పెట్టుకున్నానండి. ఎక్కువగా నేను షెల్ఫ్స్లో పెట్టడానికి ప్రిఫర్ చేయనమాట. ఐరన్ కడాయిలో ఏవైనా కూడా వెయిట్ ఎక్కువ ఉంటాయండి. వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే మన షెల్ఫ్స్ తొందరగా పాడైపోతాయి. డ్రాస్ వాటిలో పెట్టామంటే అవి వెయిట్ విత్ స్టాండ్ చేయలేక పడిపోతాయి అన్నమాట. సో అందుకనేసి ఇట్లా షెల్ఫ్స్లో మనం మాన్యువల్గా ఉంటాయి కదా, మామూలుగా అంటే చెక్కతో సంబంధించినవి లేకపోతే సిమెంట్ షెల్ఫ్స్ లాగా ఉంటాయి కదా, అందులో లాస్ట్లో పెట్టుకోవడమే బెస్ట్. నేనైతే అది ప్రిఫర్ చేస్తాను, అదే చెప్తూ ఉన్నానమాట. ఇదైతే ఇట్లా ఐరన్ కడాయిలు ఇవన్నీ ఇందులో పెట్టుకున్నా. ఆ తర్వాత ఇటు పక్క నుంచి వస్తే ఇక్కడైతే దోశ పిండికి కావాల్సిన
స్టీల్ డబ్బా ఇది పెట్టుకున్నాను, ఆ తర్వాత ఇది కాఫీ మేకర్ పెట్టుకున్నానండి, ఆ తర్వాత కొన్ని పెద్ద పెద్ద బౌల్స్ ఉంటాయి కదా అవి మామూలు డ్రాస్లో పెడితే ఆక్యుపై చేసేస్తాయి ప్లేస్, అందుకే ఇక్కడ పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇంకా చపాతీ రుద్దడానికి కొత్తగా తీసుకున్నాను కదా ఇదొకటి సిలికాన్ది, అది పెట్టుకున్నాను అనమాట. ఇలా హ్యాండీగా పెట్టేసుకుంటానండి, మళ్ళీ కింద వంగి తీసుకునేలాగా ఎక్కువ కింద పెట్టుకోను అనమాట, అన్నీ పైన పైనే పెట్టుకోవడానికి ఎక్కువ చెక్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఈ షెల్ఫ్ అయితే నాకు బాగా హెల్ప్ అయిందండి.